కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ఇమ్యూనిటీ పెరగడానికి పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల, మండల వైద్యాధికారి విజయ కుమార్, సిబ్బంది చందు, హాజీ తదితరులు ఉన్నారు. విపరీతంగా పెరిగిపోతున్నాయి కరోనా కేసులు. మనకి ఈరోజు వరకు జిల్లాలో ఇప్పటివరకు 30 కేసులు నమోదు కావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి, అంటే ఏదైతే మర్కజ్ రిటర్నింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన జిల్లాలో కేసులు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా 30 కేసులు రిజిస్టర్ అయినాయి. మరి 30 కేసుల్లో నిన్న ఒకరోజే 14 కేసులు నమోదు కావడం, ఈరోజు ఏమో ఇంకొక 2 కేసులు నమోదు కావడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ సొమ్ములు అయితే 5 ఉన్నారు. ఇంతమంది కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎవరికైనా సింప్టమ్స్ వస్తే ఇమీడియట్గా మా అందరూ కూడా పరీక్షలు చేస్తాం. అంటే సింప్టమ్స్ లేకుండా అందరికి పరీక్షలు చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరీక్ష చేయాలనేంత అవకాశం మన దగ్గర లేదు. ఇప్పుడు ఇంకా మనకి ఈ 2-3 రోజుల్లో ఐసీఎంఆర్ పర్మిషన్ వస్తుంది మెదక్లో. కాబట్టి మనకు మెదక్లో పర్మిషన్ వస్తే ఈ 2-3 డేస్ లోపల మాకంటే అన్ని రకాలుగా వాళ్ళు ఏమైతే అడిగారో అవన్నీ కూడా పంపించడం జరిగింది ఐసీఎంఆర్కి. ఐసీఎంఆర్కి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తే వాళ్ళు ఈరోజు రేపట్లో పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తే మన దగ్గర స్టార్ట్ చేస్తాం. మిగిలిన వాళ్ళలో చాలామంది రికవర్ అయ్యి ఇంటికి వచ్చేసారు. ఒక 5 మాత్రం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో, ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక 5 మెంబర్స్ ఇప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఉండి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ అబ్జర్వేషన్లో ఉన్నారు కొంతమంది. అందులో కొంతమందికి ట్రీట్మెంట్లో కూడా ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు కూడా రికవర్ అయ్యి వచ్చేస్తారు. ఎందుకంటే అంటే వెంటిలేటర్ మీద ఎవరు లేరు జైపూర్లో కూడా. జస్ట్ ట్రీట్మెంట్లో ఉన్నారు అంతే. కాబట్టి దాదాపుగా ఇక డెత్స్ అయితే రావు అని చెప్పేసి అని నమ్ముతున్నాం. అయితే ఏంటంటే ప్రజలందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే మాస్క్, అంటే మాస్క్ ఆన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మాస్క్ కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే మన నుంచి వేరే వాళ్ళకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదే రకంగా వేరే వాళ్ళ నుంచి కూడా మనకు రాకుండా డబ్బు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.